ఒకవేళ కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి మనం ఓట్లేస్తే ఎవ్వరి కుల సమస్యలు కొన్ని రైతులు అంటున్నారు. రైతుల పరిస్థితి ఏందన్నా? 100,000 రూపాయలు పెట్టుబడి పెడితే అలాగే 50,000 అసలు రైతు మంది ఎప్పుడు వస్తుంది? ఉండే అన్ని మా అన్ని పనిచేసిండు, ఒక రైతు మంది ఇస్తాడు. యూరియా ఫ్రీ ఇస్తాడు, ఇచ్చేయండా. రుణమాఫీ వేస్తాడు, చేసిండా. ఇలా రైతుల పరిస్థితి ఏమంటారంటే మీతో చెప్పిస్తాడు కావాలనే. ఏంటంటే మళ్ళా మీకు రైతులకు ఏడవైనా వీవర్స్ అందరూ రైతుల గురించి మారుతున్నారు అన్న, రైతులకు మీకు కుట్రాడు పెడతాడు. గుర్తుంచుకోండి, మీరు గుర్తుంచుకోండి, రైతులకు మీకు కుట్రాడు ఇస్తాడు. ఇప్పుడు రైతుల పరిస్థితి అదే, 100,000 రూపాయలు మాఫీ వేస్తాడు రైతులకు. రుణమాఫీ వేస్తా అని చెప్పి మేము రైతులు లోన్ తెచ్చుకునే తెచ్చుకున్నాక ఏం చేసాడు? రుణమాఫీ వేస్తాడు కేసీఆర్ పోటు కాదు కదా, చూపు కాదు, ఇష్టమాట తప్పడు కదా అనుకుని లోన్ కట్టలే. మిత్తికి మిత్తి అయింది, ఇప్పుడు మిత్తికి మిత్తి అయింది. వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డల పేరు మీద మనవాళ్ళ పేరు మీద మనవాళ్ళ పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే అవి కడేసుకున్నారు, బ్యాంకు వాళ్ళు కడేసుకున్నారు. మళ్ళీ లోన్ ఇస్తలేరు, లోన్ ఇస్తలేడు. పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేద్దామంటే చేతికి పంట వచ్చేదానిక ఒక టెన్షను, పంట చేతికి వచ్చాక అమ్మేదానిక ఒక టెన్షను, అమ్మినాక బ్యాంకులు ఇవ్వడానికి ఒక టెన్షన్. వర్షం పడితే మొత్తం పంటను కొట్టుకోబోతుంది ఇప్పుడు. అంటే అందరు బతుకులు గిట్టుండే, ఎవరి బతుకులు గిట్టుండే? పేదోళ్ళ బతుకులు గిట్టున్నాయి. కేసీఆర్ సార్ ఏమంటాడు? ఇవాళ పేదోళ్లకు పైసలు పడేస్తా, వీవర్స్ కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు, ముదిరాజులు కష్టాల్లో ఉన్నారు, ఇవందరు కష్టాలు, చాలా మంది కష్టాలు ఉన్నారు. కష్టాలు ఉన్నప్పుడు వేస్తాడు, ఎన్నికలు రాగానే ఒక 5,000 10,000 ఓడికిస్తాడు, 5,000 10,000 ఇస్తాడు. ఇవన్నీ అందరూ ఇస్తాం, అబ్బా 10,000 ఇచ్చి మనం ఇయ్యాం బాబు పేదోళ్ళకి నిజాతుంది కేసీఆర్ అనుకుంటుండే. అలా 10,000 ఇస్తే కష్టాలు ఉండవు, 10,000 ఇస్తే వాళ్ళు మళ్ళీ కారు గుర్తు కోటేస్తారు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను, నాకు బిడ్డ మంత్రి చేస్తా, నా కొడుకు మంత్రి చేస్తా, మీతో నాకు నా కుటుంబం నేను మంచిగా ఉండాలి, తరతరాలు బతకాలేమో కేసీఆర్ ఇస్తాడు. ఇప్పుడు లేదా పరిస్థితి లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏడ వేనోడ పేదోళ్ళందరూ కొడుతారు, బిడ్డ ఇక్కసాయి సర్రాయి అని సంగతి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మోడీ పేదోడు ఛాయంకునే వ్యక్తి, పేదోడు ప్రధానమంత్రి అని కాబట్టి మనకు సంక్షేమ ఇండ్లు ఇస్తాడు మీకు ఇస్తలేడు, బాత్రూమ్ కూడా పైసలు ఇస్తాడు మీకు ఇస్తలేరు, వీవర్స్కి అనేక సంక్షేమ ఇస్తాడు మీకు ఇస్తలేడు, ఆయుష్మాన్ భారత్ అటిస్తున్నాడు మీకు ఇస్తలేడు, మీ గ్రామ పంచాయతీ రోడ్లు ఇస్తాడు మీకు వస్తలేవు, ఇట్లా అనేక స్కీమ్స్ మీకు వస్తలేవు. ఇచ్చటోడు మనోడు, ఇచ్చటోడు మనోడు, కానీ పంచటోడు మనోడు కాదేడా, పంచటోడు పెద్దోడు బాగా బాగా డబ్బునోడు, ఇంకా డబ్బు సంపాదించుకుంటాడు. అందుకే ఇచ్చటోడు మనోడు అయితే పంచటోడు మనోడు కావాలి కదా. మరి పంచటోడు మనలో కూడా ఇచ్చేది, ఇచ్చటోడు ఇస్తే ఏం వేసేది అని బాధపడుతున్న మోడీ గారు. అందుకే తిరుగుతున్నాం ఇప్పటికి 15-16 రోజులు ఎండ తిరుగుతున్నాం, ఎండ తిరుగుతున్నాం, చచ్చిపోతున్నాం ఎండ. మీరు పనిచేసి మీ కాయ మొత్తం రెక్కలు, మీకు రెక్కలు కరుగుతున్నాయి మీకు. మేము ఎండ తిరిగి ఇప్పుడు 15 రోజులు, పోయినసారి 2 నెలలు తిరిగినాం, నిన్న రోజు తిరిగినాం, ఇప్పుడు మళ్ళీ 15 రోజులు హైదరాబాద్ ఎండ తిరుగుతున్నాం. ఏడవైనా బాధలు చెప్పుకుంటే మాకే బాధ అనిపిస్తుంది. అందుకే తొందర మన ప్రభుత్వం రావాలి. ఇప్పుడు ఎన్నికల కోసం రాలే, ఓట్ల కోసం రాలే. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు లేవు. ఒక్కసారి మోడీ గారు ఏం చేసినా పోయి అందరి కష్టాలు ఇండ్రా. నెక్స్ట్ వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ ప్రభుత్వం వస్తుంది, ఈ పెద్దోళ్ళ ప్రభుత్వం పోతుంది, పైసలు పేదోళ్ళు పక్కా తీసుకుంటారు, ఓటు మాత్రం పేదోళ్ళ ప్రభుత్వం రావడానికి ఏతరని చెప్పి మోడీ గారికి ఒక విశ్వాసం నమ్మకం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏర్పడదు. కాబట్టి మీ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చినా, మీ బాధలు తెలుసు, మీ కష్టాలు ఆల్రెడీ తెలిసినారు, కానీ ఒక్కసారి మీ బాధలు అంటే మీకు మనసు నిబ్బారే అంటారు, బరువు పోతుంది కొంచెం, వాళ్ళు బాధ వాళ్ళు చెప్పడం బరువు పోతుందని చెప్పి మీ బాధ అయినటువంటి మన ప్రభుత్వం మీరు ఏర్పాటు చేస్తే, మన పేదల ప్రభుత్వం మీరు ఏర్పాటు చేస్తే మీ సమస్యకు పరిష్కారం చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. నేనే నారాయణపేట ఎక్కువ వివరిస్తే ఉన్నారు. నేను ఆ పెద్ద మనుషులు చూసాక నాకే బాధ అనిపిస్తుంది. ఏడుపు నా కళ్ళకి ఇల్లొచ్చి నా పెద్ద మనుషులు నాకు నా బతకాలి నా సవాలు సార్, అస్థి పంజరమే సార్, పొద్దుదాకా పనిచేస్తున్నా, పని చేసాక కాళ్ళు చేతులు గుంజితే సాయంత్రం పోయితే మందు తాగితే ఆ మందు చీప్లికరే, అది చీప్లికరే. ఈ చీప్లికర్ అయితే ఏ మందు తాగుతున్నారు, మరి మందు తాగద్దా, నాకు ఉపాధి లేదా, కష్టపడి కూలి పని చేసుకుంటున్నా, కూలి పని చేసుకుంటున్నా బతికెట్లా, బుడ్డు వెనకలు తాగుతారు పోస్తారు ఇంకా కథవుతారు, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకూడదు, ఇబ్బంది ఉన్నది, ఇబ్బంది ఉన్నది. కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాలను అధిగమించిపోవాలి మనం, అవును కదా? కాబట్టి మీ సమస్యలకు పరిష్కారం పక్కా చూపెడతాం, పూర్తిసారి మీ సమస్యలు మీరు చెప్పింది వాస్తవమే, తప్పకుండా ఆ సమస్య పరిష్కారం చూపెడతాం. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాలు కష్టపడ్డారు, బాధపడ్డారు, అవును కదా? 8 సంవత్సరాలు భరించారు కేసీఆర్ను, ఇంకో 6 నెలలు భరించుర్రి. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది తెలియదు, రాత్రి 2 మందు 2 పెగ్గులు గట్టేదంతా తెరాలి ఎలక్షన్స్ అంటాడు. చేద్దాం సమాజం, మా శ్రీరాకు బాగా ఆవేదన్నది,
శస్త్ర వైద్యం చేస్తామని అన్ని సమస్యలు పరిస్థితి పక్కా చేద్దాం మర్చిపోయినా బాగా బాధపడతాడన్నా అన్నా నాకు కులమని కాదన్నా మా కులంలో ఏ సమస్యలు నాకు తెలుసు చాలా మంది ఇబ్బంది పడుతుందని చెప్పి నాకు కళ్ళని నిలుస్తున్నాయి నాకు నిన్న వేణం ఇంకో విషయం అయింది వలసాన్ని నువ్వు చెప్పిన వలస పోతురు అని చెప్పి వలస పోతురు అంత అవతారాలు చెప్తారు మీరు ఇక్కడ వాళ్ళతే నారాయణపేట వాళ్ళు పాలమూరులు అంత అవతారాలు చెప్తారు వలసలకు ఎవరు అక్కడి నుంచి బొమ్మనించి దగ్గర రావాలి కూలి పని కోసం కేసీఆర్ చెప్పింది నిన్న ఇంతకుముందు బీవండి కాలు ఉండి ఇక్కడ ఎందుకుండే బీవండి కాలుని ఎందుకుండే ఎందుకుండే అక్కడి నుంచి ఇక్కడ అవును కదా ఇప్పుడు ఏం చేశారు అక్కడ నారాయణపేట పెట్టుకున్నాడు ఆడ నారాయణపేట జిల్లా పెట్టుకున్నాడు ఇక్కడ అందరూ కూలిపోతురు కదా మన కేసీఆర్ సార్ ఏమంటాడు ఒకప్పుడు అట పాలమూరు కట పాలమూరుకి వెళ్ళి బస్సులు పట్టుకొని పోతాడ ముంబైకి వలస కోసం మూట మూడులో కనుక ఎంత ఉరుచుకుంటా అనుకుంటే మంచి ఇట్లా అనుకుంటే చెప్తారు మంచిగా తను కూడా చెప్పని అందరు అంటారు అక్కడ కార్యకర్తలు అందరూ ఏం చెప్తున్నాడు ఒకప్పుడు బొంబాయికి బస్సులో పోదురు పాలమూరు వాళ్ళు వలస పోదురు మూట మూడు దొరుకుని రెండు నెలలు మూడు నెలల పాటు మొత్తం కారం మిరం ఉప్పు పప్పు సప్పు లాన్ని పట్టుకొని పోదురు ఇప్పుడు పోతుర్రా అని చెప్పన్నాడు పోతలేరా ఇప్పుడు నేను అది చూపెట్టిన కేసీఆర్ కళ్ళు దొబ్బినాయి కేసీఆర్కు కళ్ళు దొబ్బినాయి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి కళ్ళు దొబ్బిన అహంకారము ఆ కండ కవరం తలకాయకు ఎక్కింది బాగా పైసలతో మదంతో మదం ఎక్కింది బాగా ఆ మదం ఎక్కింది కాబట్టి నిన్న పాదయాత్ర ఒక బస్సు వచ్చిందన్న ఆ బస్సులో బొంబాయి రాసి ఉండదు ఆడ దానిలో చూస్తే పసి పాప దాదాపు నెల రోజులు డెలివరీ అయ్యి ఆ పాపను పట్టుకుని పోతున్నారు వీవర్సే ఏంటంటే కూలి పని కోసం పోతున్నారు చిన్న బాబుకి ఇంత బాబు ఏడుస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్న ముంబైలో ఉన్నారు వాళ్ళ తాత ఇక్కడ ఉన్నాడు వాళ్ళ తాత బియ్యం బస్తలు వేసి మనోడు తాత బియ్యం బస్తలు వేసి వాళ్ళ అమ్మకు పంపుతుంటే ఆ బియ్యం బస్తలు మీ నమరు ఆ బియ్యం బస్తాలు బస్సులు వేసాక బస్సు స్టార్ట్ అవుతుంది పిల్లాడు ఓ అని ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా అమ్మ నాన్న గుర్తొస్తారు రెండు నెలలు చూడక అని చెప్పంటున్నారు మరి బియ్యం బస్తాలు వేసాక ఎందుకు వేస్తుంటే బియ్యం బస్తాలు మా అమ్మకు పంపుతున్నా మా నాన్నకు పంపుతున్నా బియ్యం బస్తాలు చూస్తే నాకు ఏడిపోస్తుంది మన అమ్మ నాన్నకు తిండి లేదు కావచ్చు ఏడిపోస్తుంది అని చెప్పంటున్నారు ఏడవుతారు పిల్లాడు మన కేసీఆర్ సార్ అంటాడు ఏ వలసలు ఓతలు తీసుకుపోయి కట్టాలి బొంబాయిలో కట్టేస్తే బొంబాయిలో కట్టే టవర్కి కట్టిస్తే టవర్లో ఈ తెలంగాణలో పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా నారాయణపేట పోయి అక్కడ వలసకులుగా మారిన విషయం కళ్ళు చూస్తే అప్పుడు కళ్ళు వస్తాయి కేసీఆర్ సార్ ఇట్లా తీసుకురావాలి తీసుకొచ్చి కదా టీఆర్ఎస్ వస్తారు కదా ఇలా పడే రూమ్లో పడేది పడే చేతులు కట్టేసి రోజు నేర్పింది అవన్నీ కళ్ళు అన్ని ఖరాబ్ అయితే అప్పుడు తెలుస్తుంది అప్పుడు ముడిపోయిన కళ్ళు కేసీఆర్కి అది బ్రాండ్ మార్చాడు ఒరే బ్రాండ్ ఉంటుంది రాత్రి 90 ఇప్పుడు 90 ఫుల్ దమ్ముతాను ఇప్పుడు ఒక్కటి ఫుల్ వితౌట్ సోడా అవుతుంది ఇక ఎందుకంటే నేను టెన్షన్ పెట్టి సడేసినా కదా గుంజుకొస్తున్నా ఫామ్లో ఉన్నాను గుంజుకొస్తాను బయట గుంజుకొచ్చాను లేదా ఏడ పడతాడు తెల్లారేస్తే బండి సంజయ్ బీజేపీ బీజేపీ అని భయపడుతుంది తెల్లారేస్తే కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి మీ సమస్యలకు పరిష్కారం అంటే మన పేదోల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రావాలి మోడీ గారి ప్రభుత్వం రావాలి ఇది ఎట్టి బస్సులో వస్తుంది మీ అందరి రాష్ట్రాలను తప్పిస్తాం మీ సమస్యలకు ఎట్టి పరిష్కారం చూపెడతాను నేను